అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీలో భారీ గోల్మాల్కు బ్రేక్ పడింది. ముందుగా ఓ 10,000 తీసుకుని ఉద్యోగం వచ్చాక 2 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలను కుదుర్చుకుంటున్న ఒక వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు, కనీస విద్యార్హతలుంటే సరిపోదు. రాత పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, దీనికోసం చాలా కష్టపడాలి. కానీ సర్కారీ కొలువు కారు చౌకగా ఇప్పిస్తానంటూ బేరం పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. ఇదిగో ఇతని పేరు గంగాధర్. 2 లక్షలకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మబలుకుతున్నాడు. మాయమాటలతో యువకుల్ని ఆకట్టుకుంటున్నాడు. నిజామాబాద్ లోని ఓ హోటల్లో బస చేసి తతంగాన్ని నడిపిస్తున్నాడు. ముందుగా ఇతనికి 10,000 రూపాయలు సమర్పించుకోవడంతో పాటు కొన్ని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సింటుంది. అపాయింట్మెంట్ లెటర్ అందగానే అతనికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది వాటి సారాంశం. గంగాధర్ నిజంగా ఉద్యోగాలు ఇప్పిస్తాడో లేదో తెలియదు, కానీ అతనికి 10,000 రూపాయలు లెక్కన ఇచ్చారు 28 మంది యువకులు. మొత్తానికి ఈ విషయం పోలీసుల చెవిన కూడా పడింది. దీంతో హోటల్పై దాడి చేసి గంగాధర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంగాధర్ వెనుక అధికారులు ఎవరైనా ఉన్నారా? వాళ్ల ప్రోద్బలంతోనే అతను డబ్బు వసూలు చేస్తున్నాడా, లేక తన తెలివితేటలతో యువతను మోసం చేస్తున్నాడా అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. కానీ చేతులు తడిపైనా తమ పని చేయించుకోవాలనే వాళ్లు ఉన్నంతకాలం గంగాధర్ లాంటి ఘరానా మోసగాళ్లకు కాసులకు పొదవుండదు అనడంలో సందేహం లేదు.